नमस्ते अंडी मन ला प्रोग्राम लो चाला मुख्यमैन अंशाल्लो अति मुख्यमैनदि एंटंटे मूडु अंशालु चेप्ता ओकटि स्त्रीधनं ओकटि अंटे स्त्रीधनं अंटे एंटि अनेदि रेंडोदि वच्चेसरिकि मीकु सेल्फ एक्वैर प्रापर्टी अलागे एन्सिस्टर प्रापर्टी सो असलु ई मूडु कांबिनेशन लो अलागे మీ తర్వాత మీ తదంతరం వారసులకి ఎప్పుడు రైట్ ఉంటది లేదు మీకు మీ నాన్నగారి ఆస్తిలోనో లేదే తాతల ఆస్తిలోనో ఎలాంటి రైట్స్ ఉంటాయి లేదు ఒక స్త్రీ వివాహం చేసుకుంది సో ఆమెకి భర్త ఆస్తిలో ఎలాంటి రైట్స్ ఉంటాయి సో ఇలాంటి అంశాల మీద అంటే ఇది కేవలం ఈ వీడియో అవగాహన కోసమే ఇది ఎక్స్‌పర్ట్స్ కాదు దయచేసి న్యాయవాదులకి లేదా లీగల్ ఎక్స్‌పర్ట్స్ కాదండి గుర్తుపెట్టుకోండి ఇది కామన్ మ్యాన్ కి మనకు నాకు వచ్చిన సబ్జెక్టుల అవగాహన కోసమే ఓకేనా సో దయచేసి వినండి ఇది ఆర్థిక సంబంధమైన అంశాలు సో ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన అంశాలలో కార్ల్ మార్క్స్ చెప్పిన కోటేషన్ అంటే నేను మాట్లాడతాను కార్ల్ మార్క్స్ ఏం చెప్తాడు ఆయన మానవ సంబంధాలని ఆర్థిక సంబంధాలు సో ఈ రోజుల్లో ఆర్థిక సంబంధాల మీద అవగాహన లేకపోతే చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది సో నేను చెప్పేది చాలా మీకు బోర్ కొట్టొచ్చు లేదా సుత్తులాగా అనిపించొచ్చు కానీ నేను చూస్తుంటా వచ్చే కేసులు చూస్తే మాకు అర్థమవుతుంది అరే రే అని ఎందుకంటే ఒక ఆయన చిన్న వీలునామాల చిన్న పొరపాటు చేయటం వల్ల ఆ వారసులు ఇప్పటికి కొట్టుకుంటున్నారు ఇంకోటి చెప్పన ఆస్తుల కోసం తలకాయ పగలు కొట్టుకుంటున్నారు ఆస్తుల కోసం హత్యలు చేసిన వాళ్ళు ఉన్నారు సో అందుకని డబ్బు సంపాదించడం ముఖ్యం కదండి డబ్బుని స్థిరపరచడం ముఖ్యం డబ్బుని స్థిరపరచడం అనేది చాలా ముఖ్యం ఈ విషయం చాలా మందికి తెలియదు డబ్బు ఎడాపెడగా సంపాదించేస్తారు సంపాదిస్తే ఉపయోగం ఏముంది దాన్ని సరిగ్గా స్థిరపరచాలి సో దానికోసమే ఈ వీడియో దయచేసి గుర్తుపెట్టుకోండి సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీ అంటే ఏంటంటే సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీ అంటే ఒక వ్యక్తి తను జీవించి ఉన్న కాలంలో మొత్తం కష్టపడి కష్టార్జితం ఎవరు ఒక రూపాయి ఇవ్వకుండా తన సొంత తెలివితేటలతో కష్టపడి సంపాదించుకునే ఆస్తినే ఏంటి సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీ అంటారు ఈ ఆస్తి రెండు రకాలుగా ఉండొచ్చు మూడు రకాలు కూడా ఉండొచ్చు ఎలాగంటే స్థిరాస్తులు అంటే భూములు స్థలాలు ఉండొచ్చు చరాస్తులు కూడా ఉండొచ్చు కొన్ని మేధోపరమైన ఆస్తులు కూడా ఉంటాయి అంటే ఉదాహరణకి చాలా సింపుల్ ఒక వ్యక్తి బుక్ రాశారు అంటే దాన్ని రాయల్టీస్ అంటారు అంటే ఉదాహరణకి మన ఊరి ఎగ్జాంపుల్ చెప్తున్నాను శ్రీశ్రీ గారు అంటే నాకు అభిమానం కానీ శ్రీశ్రీ గారు మహాప్రస్థానం రాశారు సరే ఆయన మరో ప్రస్థానం కొన్ని కొన్ని రాశారు ఆయన రాయల్టీ ఏమవుద్ది ఆయన తదంతరం ఆటోమేటిక్గా వాళ్ళ వారసులకు వస్తాయి ఆయన వీలు నామా రాశారు కాబట్టి ఒకవేళ ఆయన వీలు రామా రాయకపోతే అది అందరికీ అంతే సో దాని ఇంటలెక్చువల్ రాయల్టీస్ అంట ఇవి కూడా సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీ కిందే వస్తాయి ఓకేనా రైట్ అక్కడ క్లియర్ ఇక స్త్రీధనం అంటే ఏంటి స్త్రీధనం అంటే ఒక బిడ్డకి ఆడబిడ్డకి పేరెంట్స్ కానీ లేదా తాతల సరే అమ్మమ్మలో తాతలు ఎవరు ఉంటారు వాళ్ళందరూ కూడా ప్రేమపూర్వకంగా ఆమెకి ఇస్తారు ఒక ఆస్తి అమ్మ నువ్వు గట్ల ఇంట్లో ఉంచుకోమ్మా దీన్ని మీరు తీసుకోండి అని చెప్పి ఇచ్చేదాన్ని స్త్రీధనం అంటారు స్త్రీధనం కూడా సేమ్ సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీ లాగే సేమ్ రైట్స్ ఉంటాయి అది ఎవరికైనా ఇచ్చుకోవచ్చు ఆమె అమ్ముకోవచ్చు తినచ్చు పడేయచ్చు దానం చేసుకోవచ్చు దానాలు ధర్మాలు చేసుకోవచ్చు ఏమి ఎవరు అడగడానికి లేదు ఆమె పూర్తి స్వేచ్ఛ ఆమెకు మాత్రమే ఉండదు దాన్ని స్త్రీధనం అంటారు సో ఇంకొకటి అతి ముఖ్యమైనది ఇంకోటి ఏంటంటే చెప్పాను కదా మీకు ఎన్సిస్టర్ ప్రాపర్టీ అంటే తాతల ద్వారా వచ్చిన ఆస్తి ఉదాహరణకు ఒక తాత ఒక 10 ఎకరాలు సంపాదించుకున్నాడు ఆయన వీలునామా రాయలేదు సో దాని తర్వాత మీ నాన్నగారికి 5 ఎకరాలు వచ్చింది దానిలో మీరు ఇద్దరు అన్నదమ్ములు మీకు 2.5 ఎకరాలు వస్తుంది సో దీన్నే సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీ అంటారు అంటే సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీ అంటే ఎవరైనా సరే ఒక హిందూ పర్సన్ తన జీవించి కానున్న కాలంలో సంపాదించిన ఆస్తులన్నీ కూడా వీలునామా కనుక రాయకపోతే అది ఆటోమేటిక్గా నెక్స్ట్ జనరేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ జనరేషన్ అందరికి కూడా ఆటోమేటిక్గా అవి డిస్ట్రిబ్యూషన్ అవుతాయి ఒకటి అర్థమైందండి ఇకపోతే స్త్రీధనం కూడా సేమ్ ఇప్పుడు గుర్తుపెట్టుకోండి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆడకైనా మగకైనా అదే వర్తిస్తాయి అంటే ఉదాహరణకు ఒక స్త్రీ తన జీవించిన కాలం డబ్బు సంపాదించుకుంది అనుకోండి సంపాదించిన ఆస్తి ఆమె ఇష్టం దాన్ని మనం సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీగానే ట్రీట్ చేయాల్సి వస్తుంది ఆ స్త్రీధనాన్ని ఎలా చేయాల్సి వస్తుంది ఆమె సంపాదించిన ఆస్తి కూడా సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీగానే చేయాల్సి వస్తుంది సో ఇంకొక సమస్య చెప్తాను ఇప్పుడు ఉదాహరణకి మీరు ఒక సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీ ఉంది ఒక వ్యక్తి కష్టపడి సంపాదించి ఒక కోటో 2 కోట్లు సంపాదించుకున్నాడు అనుకుందాం మాట వస్తుంది అప్పుడు ఆయన కనుక వీలునామా రాయకపోతే ఆయనకు సంబంధించిన ఎవరైతే ఉన్నారో వారసు లీగల్ హెయిర్ 1 హెయిర్ 2 అంటారు నేను చెప్తాను అది నెక్స్ట్ వీడియో సో అది ఆటోమేటిక్గా ఆయనకి వాళ్ళకి వెళ్ళిపోతుంది అలాగే స్త్రీధనం ఉంది మహిళ ఉంది తను స్త్రీధనం కింద కొంత ఆస్తి ఏదో భూమి బంగారం ఏదో వచ్చింది సో ఆమె ఆస్తి వీలునామా రాయలేదు
ఇల్లమ రాయకపోతే అది ఆటోమేటిక్గా వాళ్ళకి వెళ్ళిపోతుంది. సో సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీ ఆ రెండు క్లియర్. సో ఇంకొకటి అతి ముఖ్యమైనది ఏంటంటే, ఇప్పుడు చెప్పేది ఎన్సిస్టర్ ప్రాపర్టీ, తాతల ద్వారా వచ్చింది, తాతల ద్వారా వచ్చిన ఆస్తి మీకు వచ్చిన ఆస్తికి మాత్రమే వీల్ నెంబర్ రాయాల్సి ఉంటుంది. ఓకేనండి. సో ఈ నాలుగు రకాలుగా ఉంటాయి. సో కొంతమంది ఏమంటారంటే, సార్ మా నాన్నగారు, మేము ముగ్గురు అన్నదమ్ములో మా నాన్నగారు తన ఆయన ఆయన సంపాదించిన ఆస్తిలో పెద్ద కొడుకు అని ప్రేమతో ఎక్కువ ఇచ్చాడు, చిన్న కొడుకు అని నాకు తక్కువ ఇచ్చాడు, ఇలా అంటారు. అది మనం ఏం చేయలేము దాన్ని. ఎందుకంటే సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీ అనేది అది వాళ్ళ చేతిలో ఉంటుంది. అలిష్టం వాళ్ళు ఎవరికైనా ఇచ్చుకోవచ్చు, మీకు ఇచ్చుకోవచ్చు, ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. ఓకేనా? రైట్. ఇకపోతే ఇంకొక ప్రశ్న అతి ముఖ్యమైనది, అమెరికాలో సిస్టమ్ ఉంది, ఎక్కువ ఎన్ఆర్ఐ కేసులు చేస్తుంటారు. సో అమెరికాలో సిస్టమ్ ఏంటంటే, అతనికి సంపాదించిన సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీ ఏదైతే ఉందో దాంట్లో కనుక భార్య కనుక డైవర్స్ అడిగితే 50% ఇచ్చేయాలి. అది మనం చూసాం చాలా వీడియో, చాలా సెలబ్రిటీస్ విషయంలో కూడా మనం చూస్తాం. అంటే నాకు తెలియదు, మైక్రోసాఫ్ట్ అధినేత ఆయన ఉన్నారు కదా, ఆయన ఎవరో ఆయన ఇచ్చారు అంటే ఊనే నేను పేపర్లో చూశాను. సో నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్లో ఏంటంటే, మనం ఇక్కడ నుంచి కొంతమంది ఎన్ఆర్ఐ మిత్రులు అడిగి వెళ్తుంటారు, అక్కడ ఏదో సరే అలా ఉన్న స్థాయిలో ఏదో కొనుక్కుంటారు. డైవర్స్ అయినప్పుడు ఆటోమేట్ 50% ఇవ్వమని చెప్పేసి చెప్తారు. అక్కడ చట్టాలు ఆ విధంగా, కానీ మన ఇండియా చట్టాలు అలా లేవు. భార్యకి చిల్లిగవ్వ కూడా రాదు, చిల్లిగవ్వ కూడా రాదు. ఎందుకంటే భర్త సంపాదించిన ఆస్తిలో భార్యకి చిల్లిగవ్వ కూడా ఇచ్చే రైటు లేదు, మన చట్టాలు అలా ఉన్నాయి. అయితే అదేంటండి మీరు అలా అన్నారు భార్యకి హక్కు ఉండదు అంట కదా అని, అదే చెప్తున్నా హక్కు ఉండదు. ఎప్పుడు డ్యూరింగ్ ద డైవర్స్ పీరియడ్ నేను చెప్పే కాకపోతే మెయింటెనెన్స్ అడగచ్చు, అదే 125 CRPC మెయింటెనెన్స్, లేదంటే పర్మనెంట్ అలిమోని అంటే పర్మనెంట్గా అలిమోని అని చెప్పి ఇంత అని అడగచ్చు, లేదా డొమెస్టిక్ వైలెన్స్ కింద అడగచ్చు. అంతే తప్ప ఈ దగ్గర 1 కోటి రూపాయలు ఉన్నాయి కదా, సో 1 కోటి రూపాయలు ఉన్నంత మాత్రాన 50 ల్యాక్స్ ఇచ్చామని చెప్పి కోర్టు చెప్పదు. దాంట్లో ఎంతో అంత ఇంత అమౌంట్ పలా మంత్ ఇంత కట్టమని చెప్పి చెప్తుంది. సో అంతే తప్ప చాలామంది విదేశాల్లాగా ఇక్కడ 50% వచ్చేసిద్దామో, మనకు 50% ఆయన ఇచ్చేత డైవర్స్ అని అలాంటి అపోహలేమి మీరు పెట్టుకోవద్దు. ఇది సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీ అనేది చాలా మంచి సబ్జెక్ట్. మీరు ఈ యొక్క వీడియోని అందరికీ షేర్ చేయండి ఫస్ట్, అలాగే మీకు ఏదైనా సందేహాలు కింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అయితే మీకు 3 విషయాలు చెప్తా. ఒకటి ఏంటంటే, లా మీడియా అనేది మీకు ఫేస్బుక్ రీల్స్లో ఉంది, మన ఇన్స్టాగ్రామ్లో ఉంది, అలాగే మన లా మీడియా ఛానల్ ఉంది. సో మేము కొత్తగా పెడుతున్నాము, ప్రపంచంలో మొట్టమొదటి లీగల్ ఛానల్ మందే. అలాగే మీకు కేవలం అపాయింట్మెంట్ కోసం గుర్తు, కేవలం అపాయింట్మెంట్ కోసమే మన నెంబర్ 9948090355 నెంబర్కి మీరు కేవలం అపాయింట్మెంట్ కోసం మీరు ఫోన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీకు ఏదైనా సందేహాలు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నెక్స్ట్ మంచి మంచి వీడియోలు నేను పెడతాను. థ్యాంక్ యూ. నమస్తే. జై హింద్.